విశాఖ జిల్లా ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించాలంటూ స్థానిక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. వందలాది మంది ప్రజలు ఏకతాటి పైకొచ్చి పరిశ్రమ ముందు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. బాబు ఒకే ఒక నిమిషం మాట్లాడతాను, మీరు నా మాట వింటున్నాను అంటే వినండి, లేదంటే కదా కోటి రూపాయలు ఇస్తే మనిషి వస్తాడండి. మీరు 2 కోట్లు ఇస్తే ఒక మనిషి, ఒక చిన్న పిల్లడు చనిపోయాడట, 3 మందిలో ఎంత మందిలో ఒక చిన్న పిల్లడు చనిపోయాడు, 9 ఏళ్ళ పిల్లడు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్దకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేరుకున్నారు. ఆందోళనకారులను సర్ది చెప్పే ప్రయత్నం జరుగుతుంది. పరిశ్రమ ఇక్కడి నుంచి తరలించాలంటూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ శ్రీనివాసన్ ఇస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ అలీ. విశాఖ జిల్లా వెంకటాపురం దగ్గర ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఘటన జరిగి నడిపింది, గంటలు గడిచిన తర్వాత ఏదైతే చుట్టుపక్కల సుమారు స్థానిక గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వందల సంఖ్యలో ఆ పరిశ్రమ వద్దకు చేరుకుని పరిశ్రమని మూసివేయాలి, ఈ పరిశ్రమని ఇక్కడి నుంచి తరలించాలి, ప్రజలు ప్రాణాలతో చెలగాటలాడుతున్న ఇటువంటి పరిశ్రమలు, జనసంద్రత ఉన్న చోట ఇటువంటి పరిశ్రమలు ఉంచకూడదు, ఈ పరిశ్రమల ద్వారా వెలువడే విషవాయువులు, ఇటువంటి ఘటనలు జరగడం ద్వారా తమ ప్రాణాలు కోల్పోతున్నాము. ఇప్పటికే ఈ ఘటన ద్వారా సుమారుగా దాదాపుగా 12 మంది మృత్యువాత పడ్డారు. అలాగే వందలాది సంఖ్యలో ప్రజలు కూడా అస్వస్థ గురై హాస్పిటల్ పాలు అయ్యారని చెప్పి, ఇటువంటి ప్రాణాంతకమైన పరిశ్రమలు ఇక్కడ ఉంచకూడదు, వెంటనే ఈ పరిశ్రమను తరలించాలి అంటూ పెద్ద ఎత్తున దాదాపుగా 100ల సంఖ్యలో అక్కడికి స్థానిక గ్రామాల ప్రజలందరూ కూడా చేరుకుని ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న ప్రజలకి పోలీసులు కూడా పద్ది చెప్పి అదుపు చేస్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ కూడా తమ బంధువులు అయితే ఇప్పటికీ మృత్యువాత పడ్డారో వాళ్ళ మృతదేహాలు కానీ, లేకపోతే ఎవరైతే ఈ అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెల్లా చెదర అయిపోయిన పరిస్థితి, ఎవరికి ఎవరు ఉన్న పరిస్థితి, ఇప్పటికొచ్చి కనీసం మృతదేహాలకు కూడా అప్పగించలేదని చెప్పేసి
స్థానిక గ్రామస్తులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా పోలీసులు కూడా పది ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన ఎవరైతే చేస్తున్నారో స్థానిక ప్రజలందరికీ సర్ది చెప్పి సర్దుమణికి సర్ది చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది శ్రీనివాస్ చెప్పండి, ఇప్పుడు ఏపీ డీజీపీ ఏదైతే గౌతమ్ సవాంగ్ ఆందోళనకారితో మాట్లాడుతున్నారు అని తెలుస్తుంది, నిజంగా డీజీపీతో ఆందోళనకారులు డీజీపీతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుందంటారా? అయితే ఏదైతే ఈ ఘటన జరిగి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ జరిగిన ఘటన జరిగిందో ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర డీజీపీ గౌతమ్ సహాయం కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ కారణాల చేత జరిగింది అని సంబంధించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషించేందుకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సహాయం కూడా ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు చేరుకున్నారు. చేరుకొని ఆ పరిస్థితిని అంతటినీ కూడా తెలుసుకొని ఈ కంపెనీ యాజమాన్యం కానీ లేకపోతే అక్కడున్న ఎవరైతే ఈ పరిశ్రమకి ద్వారా ప్రాణాలు కోల్పోయి అస్వస్థ గురైన ప్రజలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌతమ్ సహాయం వాళ్ళ భాగోగులు అడిగి తెలుసుకునే పరిస్థితి అక్కడ ఉంది. పరిస్థితి అది అయితే ఇప్పటికీ ఈ పరిశ్రమ ద్వారా కుటుంబం ఎంతో మంది ఈ పరిశ్రమ ద్వారా ఇప్పటికే దాదాపుగా 12 మంది మృతి చెందారు. అయితే వందలాది సంఖ్యలో ప్రజలందరూ కూడా అస్వస్థకు గురైన పరిస్థితి నేపథ్యంలోనే అక్కడ ప్రజలు కూడా ఈరోజు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గౌతమ్ సహాయం ఎవరైతే ప్రజలు అక్కడ ఆందోళన చేస్తున్నారో వారందరికీ సర్ది చెప్పి పరిస్థితి అయితే ఉంది. అలీ థ్యాంక్ యూ శ్రీనివాస్.